నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. భారీ వర్షాలు మహారాష్ట్రను అతాకృతం చేశాయి. రాజధాని నగరం ముంబై జలమయంగా మారింది. సముద్ర నీటి మట్టం, భూపరితలం అంతా ఒకటిగా మారిపోయింది. ముంబై రోడ్లపై వరద ఉధృతి సముద్రంలో ఆటుపోట్లను తలపించాయి. ప్రస్తుతం ముంబైలోని పలు ప్రాంతాల వరద నీరు ఉధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటిని సరఫరా చేసే 7 సరస్సులు 2 ఉప్పొంగుతున్నాయి. సయాన్, చింబూర్, అంధేరి ప్రాంతాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. అంధేరి సబ్వే ద్వారా రాకపోకలు నిలిపివేశారు. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడింది. దీంతో ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో మార్పులు ఉంటాయని, ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ప్రయాణికులు ఒకసారి ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని స్పైస్జెట్ ఇండిగో సంస్థ సూచించింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి హామీలు అమలే లక్ష్యంగా 2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభలో సమర్పించారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నా ప్రజల ఆకాంక్షలు, హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి పద్ధను శాసనసభలో ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలకులకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి దశాబ్ద కాలంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణగా మారుస్తామని బట్టి ఉత్తర ప్రగల్భాలు పలికారని, గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తి వైఫల్యం చెందారని బట్టి అన్నారు. అభివృద్ధి సంక్షేమం అటుంచితే రాష్ట్రం అప్పులు పాలైందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహక వల్ల అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తాము ఎదుర్కొన్న పెను సవాలన్నారు బట్టి. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ధరణి సమస్యలపై కమిటీ వేశామని, అధ్యయనం త్వరగా సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ధరణిపై కీలక అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ధరణి సమస్యలపై 3,49,000 దరఖాస్తులు రాగా అందులో 1,79,000 దరఖాస్తులను పరిష్కరించామని ప్రకటించారు భట్టి. కుట్రపూరితమైన ఆలోచనలతోనే గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిందని ఆరోపించారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, పాత పాలసీలే తప్ప కొత్తగా ఏం చేస్తారో ప్రస్తావించలేదని విమర్శించారు. అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదని పెదవి విరిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంగా ఉందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ బడ్జెట్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సభకు వచ్చి కూర్చుని వెళ్లి ఇష్టారీతిన మాట్లాడారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తికాకముందే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై శాసనసభ చేసిన తీర్మానం చర్చలో పాల్గొనేవారని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచన మేరకే కేసీఆర్ అసెంబ్లీలకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లారన్నారు. కేసీఆర్లా తాము గాలి మాటలు మాట్లాడమన్నారు. దళిత బంధుకి 17,000 కోట్లు కేటాయించి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆక్షేపించారు భట్టి. మాధాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి ఎస్టీఎఫ్ పోలీస్ అధికారులు రేవ్ పార్టీని బద్ధం చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. మాధాపూర్లోని క్లౌడ్ 9 హోమ్స్ సర్వీసెస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీస్ అధికారులు దాడి చేశారు. రేవ్ పార్టీకి వచ్చిన 14 మంది యువకులతో పాటు 6 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బడ్జెట్లో గ్యారంటీల ప్రస్తావం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలను నిరాశపరిచిందని విమర్శించారు. ఎన్నికల గ్యారంటీల గారడీ, ప్రస్తుతం అంకెల గారడీ అని ఆరోపించారు. ఆటో కార్మికులు, మహిళలు, నిరుద్యోగుల ప్రస్తావన బడ్జెట్లో లేదన్నారు. గత ప్రభుత్వ ఘనతను తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. తెలంగాణ బడ్జెట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ చూస్తుంటే హామీలు అమలు చేయలేమని చెప్పకనే చెప్పినట్లుందని బండి సంజయ్ విమర్శించారు. మూసీ రివర్ మేనేజ్మెంట్ను ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1,500 కోట్లతో ఏం అభివృద్ధి చేస్తారో అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది పూర్తిగా మోసపూరిత బడ్జెట్ అని బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రజా వ్యతిరేకత బడ్జెట్ అని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. మహాలక్ష్మి పథకానికి నిధులు కేటాయించకుండా మహిళలను అవమానపరిచారని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి ఇప్పుడు బడ్జెట్లో అంకెల గారడీ తెలంగాణ ప్రజలకు బురుడి కొట్టించారన్నారు. తెలంగాణ బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్ చూస్తుంటే ఎన్నికల సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. మహిళా సంఘాల అప్పులకు రాష్ట్ర బడ్జెట్ ఏం సంబంధం ఉందో బట్టి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.
సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎంతో సాహసం అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు. 6 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఎంతకంటే చేయడానికి ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. కానీ విద్యా వైద్యానికి అనుకున్నంత కేటాయింపులు లేవని కొనంనేని అభిప్రాయపడ్డారు. మిడిగడ్డ మేడు పండని 1 లక్ష కోట్లు కొట్టుకుపోయాయని, మీరు చేసిన ప్రచారాలని ఉత్తివేనని కేలే అన్నారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎండుతున్న ప్రాజెక్టులు, మండుతున్న రైతుల గుండెల బాధలను శాసనసభలో ఎండగడతామని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బృందం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. అనంతరం కరీంనగర్లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణకు ధాన్యాగారంగా మార్చారన్నారు ఆయన. చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలమన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాలతో, గంగుల కమలాకర్ సూచనలతో ప్రాజెక్టులకు సందర్శనకు వచ్చామని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్నారు. బీఆర్ఎస్ బృందం రాత్రికి రామగుండంలో బస చేసి శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ను పరిశీలిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టును సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్టు పరిస్థితి, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు తదితర పరిశీలిస్తారు. హైదరాబాద్ ఆచారంలో ఎయిడెడ్ విస్లీ పాఠశాల ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వహించాల్సిన జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోదండరామ్ మాట్లాడుతూ, ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నడుస్తుందని, కొద్ది రోజులు ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉందని తెలిపారు. పూర్తి సౌకర్యాలతో ఉన్న పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని ఉపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలో వరద ఉధృతంగా లోతట్టు ప్రాంతాల జలదిగ్భంలో చిక్కున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వైద్య సేవల నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించి 198 సర్వీసులకు అంతరాయం కలిగింది. వేమనపల్లి మండలంలోని సంపుట గ్రామం వద్ద గల రోడ్డు ప్రాణహిత వరద ముంపు గురకావడంతో సంపుట జూజులపేట గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కజాజులపేట గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి పురుటినిప్పులతో అవస్థపడుతుంటే గ్రామానికి వెళ్లే రోడ్డు మొత్తం నీట మునగడంతో 198 వాహనం ఆ గ్రామానికి చేరుకోలేక సమీప గ్రామమైన సంపుట గ్రామం వద్ద నిలిపివేశారు. సంపుట గ్రామ సవారిలో గల రోడ్డు పూర్తిగా వరద ముంపు గురి కావడంతో చేసేదేం లేక ఆ నిండు గర్భిణి మోకాళ్ళలోతు నీళ్ళలో నుంచి నడుచుకుంటూ అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు వచ్చి 198 వాహనంలో ఆసుపత్రికి చేరుకుంది. ములుగు జిల్లా మంగపేట పరిసరాల్లో నిత్యం జీవనదిలా ప్రవహించే గౌరవం వాగు పొడవున రివిట్మెంట్ వాల్ వరదకు కొట్టుకుపోయింది. వాగు వడ్డు కోతకు గురి కావడంతో 10 ఏళ్ల క్రితం బ్రిడ్జి వద్ద నుంచి వడ్డేరు కాలనీ వరకు కోట్ల రూపాయలు వెచ్చించి రివిట్మెంట్ వాల్ నిర్మించారు. అయితే నాసిరకం పనులు చేయడంతో రివిట్మెంట్ చేసిన గోడ వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపోయిన వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సినిమాహల్ వీధి, వడ్డేరు కాలనీ, బాణావారి వాడే నివాసులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో మళ్లీ వాగు ఉధృతంగా పొంగితే కాలనీలోని ఇళ్లలో నీట మునిగిపోతాయని అధికారులు స్పందించి పరిష్కార మార్గం చూపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి గ్రామ శివారులో పాండవుల గుట్ట వద్ద సందడి నెలకొంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుట్టలపై నుంచి వరద జలపాతంగా కిందికి పారుతుంది. జలపాతం చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పాండవుల గుట్టపై నుంచి పడుతున్న నీటిలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాంక్ మిత్రగా వ్యవహరిస్తూ 45 లక్షల రూపాయలతో ఉడాయించడంతో మహిళా పొదుపు సంఘం సభ్యులు లబ్బోదిబోమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులర్బండ మండలం కరివాడిగురం గ్రామానికి చెందిన దుర్గారావు గ్రామ దీపిక ఇక బ్యాంక్ మిత్రగా వ్యవహరించారు. మహిళా సంఘాల పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేస్తుంటాడు. గత కొద్ది నెలలుగా వసూలు చేసిన పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా అతని దగ్గర ఉంచుకుని సుమారు 8 నెలల పాటు వసూలు చేసిన సుమారు 45 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయకపోవడంతో పొదుపు సంఘాలకు చెందిన మహిళలకు బ్యాంక్ నుండి అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మహిళలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పొదుపు వసూలు జబ్బులే కాకుండా స్త్రీ నిధిలో జమ చేయాల్సిన 25 లక్షల రూపాయలు కూడా జమ చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇక బ్యాంక్ మిత్ర తప్పు చేస్తే గ్రామీణ బ్యాంక్ అధికారులు తమకు నోటీసులు ఇవ్వడం ఏంటని సుజాతనగర్ మండల కేంద్రంలోని సుజాతనగర్ ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్ళి గొడవకు దిగారు. తీరా అప్పుడు అతడు కనిపించకుండా పరారు కావడంతో మమ్మల్ని డబ్బులు కట్టాలని నోటీసులు ఇవ్వడం అన్యాయం అంటూ ఆగ్రహించారు. దీనికి బ్యాంకు కొత్తగా వచ్చిన మేనేజర్ వారితో మాట్లాడి పై అధికారులకు సమాచారం ఇచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలపడంతో మహిళలు అక్కడి నుంచి సుజాతనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి దుర్గారావుపై ఫిర్యాదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. దండుసారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇల్లందులో బోనాల వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయ రీతిలో బోనాలతో నిర్వహించే ప్రదర్శన చూపుర్లను విశేషంగా ఆకట్టుకుంది. శివశక్తుల పూజారి దండుసారయ్య అలియాస్ సారిక మాట్లాడుతూ, శివశక్తుల పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సుఖ సౌకర్యాలు కలుగుతాయని, బోనాల పండుగలో ఇల్లందు మండలం ఆరండారు కాలనీ నుంచి డప్పు వాయిద్యాల నడుమ బోనాలతో పురవీధుల్లో ప్రదర్శనగా ఇల్లందు పెద్దమ్మ గుడికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. కొమరంభీ మసిఫాబాద్ జిల్లాలో నాణ్యత లేని తినుబండారాలను విక్రయించిన స్వీట్ హౌస్ అండ్ బేకరీపై మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారుల ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ భుజంగరావు ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జనగాపూర్ రామాలయం దగ్గర దేవి స్వీట్ హౌస్ అండ్ బేకరీలో కాలం చెల్లిన చిప్స్ ప్యాకెట్స్, మూతలేని మిక్చర్, బూజుపట్టిన పాల పదార్థం, బాదుషా మరియు తినుబండారాలు విక్రయించడం మరియు స్వీట్స్ హౌస్ లోపల మొత్తం అపరిశుభ్రత, తినుబండారాల మొత్తం చెల్లా చెదురుగా ఉండడం వల్ల మున్సిపాలిటీ అధికారులు దేవి స్వీట్ హౌస్ అండ్ బేకరీని సీజ్ చేసి జరిమానా విధించారు. దుకాణపు యజమానుని మున్సిపల్ ఆఫీస్కు పిలిపించి మున్సిపల్ కమిషనర్ భుజంగరావు ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగొద్దని, మళ్లీ ఎలాంటి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం దృష్టిలో ఉంచుకుని వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాంసాహార మరియు హోటళ్ల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ అమరుల జవాన్లకు నివాళులర్పించారు. 1999 సంవత్సరంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన కొందరు ముష్కరులు ఉగ్రవాదులుగా ఎల్ఓసీ ద్వారా భారత భూభాగంలోకి చొరబడి కార్గిల్ ప్రాంతాన్ని కబ్జా చేశారని, భారత సైనికులను పట్టణబెట్టుకున్నారని గుర్తు చేశారు. దీంతో భారత సైన్యం రంగంలోకి దిగి కార్గిల్పై 60 రోజుల పాటు పోరాటం చేసి భారత భూభాగమైన కార్గిల్లో చొరబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సాధించిన విజయానికి సంకేతంగా కార్గిల్ దివాస్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం కుడిలికి గ్రామం వద్ద పెనుగంగా నదికి బ్యాక్ వాటర్ రావడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్పై గోపాల్ అనే వ్యక్తి చిక్కుపోయాడు. వాటర్ ట్యాంక్ కింద తాత్కాలిక నివాసం ఉంటున్న వ్యక్తి వరద నీరు రావడంతో ట్యాంక్ ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక బాధితుడు ఆందోళన చెందుతున్న తరుణంలో విషయం తెలుసుకున్న సీర్పూర్ ఎస్ఐ దికొండ రమేష్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి వాటర్ ట్యాంక్ పై నుండి తాడు సహాయంతో రక్షించాడు. ప్రాణాలు కాపాడిన పోలీసులు ఆ వ్యక్తిని నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, దుస్తులు సమకూర్చి పునరావాసం కల్పించి ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమెపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి తెరలిపారు. మహబూబ్నగర్ ఆర్టీఓ నవీన్ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి విశ్వాస పరీక్ష నిర్వహించారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్పర్సన్ మినహా 26 మంది ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. గత 2 రోజులుగా కామిక రాజకీయాలు చేసిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి కలిసికట్టుగా వచ్చారు. మొత్తం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మిని పదవి నుంచి గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని ఐక్యత కనబరిచారు. చివరికి మొత్తం 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గి చైర్పర్సన్ పదవి నుంచి ఆమెను అనుకున్నట్లే గద్దె దించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఫిరాయింపులు జరగడం, మున్సిపాలిటీలో అన్ని కాంగ్రెస్ కైవసం అవుతున్న సందర్భంగా జడ్చర్లలో మాత్రం విభిన్న వాతావరణం కనిపిస్తుంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు విముఖత చూపడంతో అవిశ్వాసం నెగ్గి మళ్లీ చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశం ఉండడంతో ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. ఒక వస్తుత్పత్తికి ఆర్డర్లు అందించి కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్మకుర్తి గ్రామంలో పవర్ లూమ్స్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సిల్సిల వస్త్ర పరిశ్రమ తర్వాత స్థానాన్ని ఆక్రమించిన గ్రామంలో పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమ గత 8 మాసాలుగా వస్త్రోత్పత్తులు నిలిచి పనులు లేక కార్మికులు అవసరపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ ఆర్డర్లు నిలిచిపోయాయి. దీంతో గ్రామంలో గుడ్డ ఉత్పత్తులు నిలిచిపోగా గ్రామంలో తయారు చేసే చీరలకు మార్కెట్లో డిమాండ్ లేదు. పవర్ లూమ్స్ యజమానులు చేసేది లేక వస్త్ర ఉత్పత్తులు నిలిపివేగా సంచలనే నమ్ముకుని జీవనోపాధి పొందే పవర్ లూమ్స్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా పనిచేస్తేనే కుటుంబం బతుకుతుందని, 8 నెలలుగా పనులు లేక పరిస్థితులుండే పరిస్థితులు ఏర్పడ్డాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు అందించి తమకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఉద్యోగాలు పోగొట్టుకున్న తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరసనకు దిగితే ప్రజాప్రతినిధులు కనికరిస్తారని, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం కోల్పోయిన జీఆర్ కానిస్టేబుల్ సంజీవ్ నిరసనకు దిగితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలను త్యాగం చేసిన వారిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జీఆర్ కానిస్టేబుల్ సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉద్యమం చేసిన వాళ్లు రోడ్లపై పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగం త్యాగం చేసిన డీఎస్పీ నల్లిని, కానిస్టేబుల్ కృష్ణకు న్యాయం జరగలేదని గుర్తు చేశారు. ఇక ఉద్యోగకారులను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిజాయితీకి చిరునామాగా నిలిచిన ఆర్టీసీ బస్ కండక్టర్ డ్రైవర్, నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికుడు తన బ్యాగ్ను మర్చిపోయాడు. నిర్మల్ చేరుకున్న తర్వాత బ్యాగ్ను కండక్టర్ డ్రైవర్ తెరిచి చూడగా అందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ బ్యాగ్ను ఆర్టీసీ డిపో సెక్యూరిటీకి అందజేశారు. తర్వాత బ్యాగ్ను మర్చిపోయిన ప్రయాణికుడు సమాచారం తెలుసుకుని వారికి అందజేశారు. నిజాయితీని చాటుకున్న కండక్టర్ డ్రైవర్ను ఆర్టీసీ అధికారులు అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీని నెంబర్ 1 స్టేట్గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు, టీచర్లు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారన్నారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామన్నారు చంద్రబాబు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు. కుటుంబాలను రాజకీయాలకు లాగొద్దని కూటమి సభ్యులకు కూడా కోరుతున్నారన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ చేస్తే సహించేది లేదన్నారు. రూల్స్ను స్ట్రిక్ట్గా అమలు చేసేందుకు అవసరమైతే సపరేట్ వింగ్ కూడా పెడతామన్నారు చంద్రబాబు. ఏపీలో గంజాపై ఉక్కుపాత మోపుతామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అసాంఘిక చర్యలకు పాల్పడుంటే భయపడేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి నియంత్రణపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అనిత. త్వరలోనే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సెషన్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం సెన్సిటివ్గా వ్యవహరిస్తుందన్నారు. ఇటీవల దివ్యాంగ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 40 మంది వరకు ఐఐటి, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చాయన్నారు. అలాంటి విద్యార్థులకు 1.10 రేషియో చొప్పున టీచర్లను నియమించడమని తెలిపారు. ఇక మండల వారీగాను లేదంటే నియోజకవర్గాల వారీగాను యూనిట్ చేయాల్సిన దానిపై సలహాలు తీసుకుని ముందుకు వెళతామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ రాజోలు శివాలయ మండపంలోని ఆర్యవైశ్యులు కోటి పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమం చేపట్టారు. అమెరికాలో ఉంటున్న పెనుగొండ వాస్తవులు కోడెల శివప్రసాద్ సంకల్పం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు రాజోలు ఆర్యవైశ్య సంఘం రోటరీ క్లబ్ అధ్యక్షులు కాసు శ్రీను తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ముఖ్య నేత కుమార్ మాట్లాడుతూ లోకంలోని ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతసాలతో ఉండాలని ఈ మహాసంకల్పం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 15 లక్షల శివలింగాలు తయారు చేసినట్లు తెలిపారు. కోటి పార్థివ శివలింగాలు తయారు పూర్తయిన తర్వాత ఒక పుణ్యనదిలో 108 మంది బ్రాహ్మణులచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించి నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు కాసు భవాని మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కురుప మండలం మాలిగూడెం జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం. ఇక పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నుంచి తుని జీడి పిక్కలు తీసుకుని వెళుతున్న లారీ కంటైనర్ లారీ కురుప మండలం మాలిగూడి జంక్షన్ వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు లారీకి తగిలి లారీ టైర్ పాక్షికంగా కాలింది. ఇక సమయానికి విద్యుత్ నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లారీలో డ్రైవర్, క్లీనర్కి గాయాలు కాగా గాయాలు పాలైన వ్యక్తులు 108 వాహనంలో కురుపం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు టిట్కో ఇళ్లపై అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు 7 లక్షలకు పైగా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించుకున్నామన్నారు. వీటిలో 3,13,082 ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు. వీటిలో 77,371 ఇళ్లను పూర్తి చేశామన్నారు. టెండర్లు పిలిచిన వాటిలో 30% పైగా ఇళ్లను పూర్తి చేశామన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీలో ఎన్డీఏలోని పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి నిరాశకు లోనైన నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టిన కూటమి పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో 60% నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కనున్నాయి. ఒక 30% జనసేన శ్రేణులకు, మిగిలిన పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వనున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% పోస్టులు ఆ పార్టీకి రానున్నాయి. 30% పోస్టులు టీడీపీకి, 10% బీజేపీ నేతలకు కేటాయిస్తారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీ నేతలకు 50% పదవులు రానుండగా మిగిలిన 50% టీడీపీ, జనసేనలకు దక్కనున్నాయి. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ దహనం ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. పసలేని ఆరోపణలు చేస్తూ తమ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రపడ్డారని ఆరోపించారు. తమ ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయని, ఈ ఘటనకు సంబంధించి నిజనిజాలను ప్రభుత్వం బయట పెట్టాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తి అని మిథున్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పలువురు అర్జీదారులు క్యూ కట్టారు. మదనపల్లి, పొంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల నుంచి బాధితులు సబ్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా వినతి పత్రాలు స్వీకరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మదనపల్లి డివిజన్లోని 11 మండలాల తహసీల్దారులతో సిసోడియా భేటీ అయ్యారు.
అయితే 3 రోజుల క్రితం మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారి మదనపల్లికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు గేట్లు తెరుచుకున్నాయి. మున్సిపల్ నిధులతో వేసిన పబ్లిక్ రోడ్డుకు గేట్లు పెట్టి ప్రజలు తిరగకుండా నిర్బంధించారు. ప్రజల సొమ్ముతో వేసిన రోడ్డుకు గేట్లు పెట్టి రాకపోకలు సాగనీయకుండా అడ్డుకోవడం దారుణమని జనసేన నాయకులు న్యాయ పోరాటం దిగారు. అయితే ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్పందించిన మున్సిపల్ అధికారులు నిర్బంధ గేట్లను తొలగించారు. 18-19 వార్డుల రాయల్ నగర్ మారుతినగర్ వాసులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్లపై స్వేచ్ఛగా నడుచుకుంటూ జనసేన పోరాటాన్ని అభినందిస్తూ హైకోర్టు తీర్పు అధికారుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి వరద పోటెత్తింది. పర్యాటక ప్రాంతమైన ఇత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇత్తిపోతల వద్ద జలకలను సంతరించుకుంది. వాగులు అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఇత్తిపోతలకు చేరుకుంటుంది. 70 అడుగుల ఎత్తు నుంచి వరద కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు ఇత్తిపోతలు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో క్రమేణి పెరగడంతో తుంగభద్ర 20 క్లస్టర్ గేట్ల ద్వారా 45,000 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్రకు వరద మరింత పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రోజు 33 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టు పరిసరాల్లో జలకళతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ షణ్మీమోహన్ పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని రోజు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని, చాలా ఫిర్యాదులు వచ్చాయని, మీరు తిట్టుకున్నా ఇబ్బంది లేదని, మరోసారి ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు తీసేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు నిరసనలు చేపట్టినందు ఇక 30 రోజుల్లోనే ఆసుపత్రిపై 3 సార్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. చక్కగా పనిచేయాలనుకుంటే చేసుకోండి, లేదంటే బేషరతుగా తప్పుకోమని సూచించారు. ఆసుపత్రులు ఎవరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్తిమాపురం గ్రామ సమీపంలో నీటి గుంటలో పడిన 5 గేదెలు మృతి చెందాయి. జీవనోపాధితో కీలక పాత్ర పోషించే గేదెల మృతితో ఆ యజమాని కోలుకోలేని పరిస్థితి నెలకొంది. మేతకు వెళ్లిన గేదెలు నీటి గుంటలో పడినట్లు సమాచారం. అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు, విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి గేదెల మృతి చెందిన స్థావరాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిళ అన్సారీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం మండలాల్లో పర్యటించారు. ఎర్రగొండపాలెం పునరావాస కాలనీలో జిల్లా కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. గిరిజనులు తమ సమస్యలను కలెక్టర్కు వినవించారు. గృహాలు, వసతులు, నీటి సమస్యలు ఉన్నాయని, అర్హత ఉన్న పలువురికి పెన్షన్లు రావడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలను అన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతామని ఆమె వారికి వివరణ ఇచ్చారు. ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పుల్లల చెరువు సమ్మర్ స్టోరేజ్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలోని ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి పంటలను రుచి చేస్తే విద్యార్థులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా విప్పడంకల్లమ గ్రామీణ నీటి సరఫరా కార్మికులు వేతనాల కోసం రోడ్డెక్కారు. గత 7 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, 2 రోజులుగా 8 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిపివేశారు. కాంట్రాక్టర్ల నిర్వాహకంతో వేతనాలు సరిగ్గా అందక కుటుంబ పోషణ భారమైందని, కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే కార్మికులుగా పనిచేస్తున్న వారికి వేతనాలు ఇవ్వడం లేదని, పంప్ హౌస్కు తాళాలు వేసి నీటి సరఫరాను బంద్ చేశారు. కాంట్రాక్టర్లతో చేతులు కలిపి తమ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో పంప్ హౌస్ రూమ్కి తాళం వేసి సమ్మె బాట పట్టినట్లు కార్మికులు తెలిపారు. అధికారులు స్పందించి తమ జీతాలు అందేలా చూడాలని వేడుకున్నారు. ఉన్నతాధికారులు దృష్టికి పలుమార్లు వెళ్ళినా కానీ గడువు చెప్తున్నారు తప్ప తమ జీవితాల్లో వెలుగులు నింపలేదని మదనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై ఆర్థిక భారం మోపొద్దని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలను ఈనాడు సమర్థించుకోవచ్చు కానీ ప్రజాభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలన్నారు. కొందరు వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేసి మరికొందరికి ఇస్తున్నామన్నారు. అర్హులైన వారికే ఉచిత పథకాలు అందాలని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు నిర్మలా. గత 5 ఏళ్ల వైసీపీ పాలన వైపీని సర్వం దోచేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభలో ప్రస్తావించారు. ల్యాండ్, లిక్కర్, శాండ్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. ఏపీ అప్పుల్లో మునిగిపోయిందన్నారు. అరాచక పాలనకు సహకరించిన అధికారులను కేంద్రం శిక్షించాలని సీఎం రమేష్ కోరారు.
లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్య విషయంలో త్వరలో ఢిల్లీలో నిరసనకు సిద్ధమవుతుంది. జూలై 30న విపక్ష కూటమి పార్టీల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆ ప్రకటించింది. కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతుందని మరోసారి ఆరోపించింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన నిందితుడు అవినాష్కు సంబంధించి 16 ఫోన్లను సీబీఐ అధికారులు చెరువులోంచి స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీక్ ఉపయోగించిన 16 ఫోన్లను నిందితుడు చెరువులో పడేయడంతో టవర్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేసి రికవరీ చేశారు.